హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహాకంప్యూటర్స్. నేను చెప్పే క్లాసుల్లో గనక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా వాటికి సొల్యూషన్గా మీకోసం మళ్ళీ నేను వీడియోని షూట్ చేస్తాను ఖచ్చితంగా. సో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్, దీనికంటే ప్రీవియస్గా నేను ఎక్సెల్లో లాస్ట్ వీడియోలో ఈ టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఈ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ దీని తర్వాత ఉన్న ఆప్షన్ చూడండి, రిమూవ్ డూప్లికేట్స్. ఇది చాలా ఇంపార్టెంటు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. పేరులోనే ఉంది రిమూవ్ డూప్లికేట్స్ అని. సో ఒకవేళ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, నేను ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేశాను ఇందులో. సో ఎంప్లాయీ నంబరు, నేము, డిపార్ట్మెంట్, శాలరీ అండ్ గ్రేడు, వాళ్ళ అడ్రస్. అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ మొత్తం ఒక 15 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ ఇందులోనే నాకు వచ్చిన ఎంప్లాయీసే, అంటే ఉన్న ఎంప్లాయీసే మళ్ళీ ఇందులో రీజనరేట్ అయ్యారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఉన్న ఎంప్లాయీసే మళ్ళీ వచ్చారు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఈ టేబుల్ని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. ఇలా గనక ఉంటే, అంటే వచ్చిన ఎంప్లాయీ మళ్ళీ రిపీట్ అయినప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ చాలా ఇబ్బంది పడతాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వచ్చిన రిపోర్టే కనుక మళ్ళీ కనుక వస్తే దాన్ని తీసేయడం కోసం వాడుకునే ఆప్షనే రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్. సో చూడండి ఎలా చేయాలో. రిమూవ్ డూప్లికేట్స్ మీద క్లిక్ చేయండి. ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి, నేను మీకు ఫస్ట్ ఆప్షన్ గురించి చెప్తున్నాను. రిమూవ్ డూప్లికేట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ సెలెక్ట్ ఆల్, అన్సెలెక్ట్ ఆల్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఆల్రెడీ ప్రతి ఒక్క ఆప్షన్ మనం ఏ హెడ్డింగ్స్ అయితే పెట్టామో ప్రతి ఒక్క ఆప్షన్ మీకు ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది. సో సెలెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు కనుక ఇక్కడ ఓకే అన్నారనుకోండి, ఇప్పుడు ప్రతి ఒక్క కాలమ్స్ ఇక్కడ ఉన్న డేటా ఎవరెవరిదైతే వచ్చిన రిపోర్టే మళ్ళీ వచ్చిందో ఆ రిపోర్ట్స్ని సిస్టమ్ డిలీట్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. నేను ఒక్కసారి టేబుల్ని చూద్దాం, తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ మొత్తం ఎంప్లాయీస్ 115. దెన్ దీని తర్వాత చూసారా 107 గణేష్, 108 కుమార్. వీళ్ళు ఆల్రెడీ చూడండి ఇక్కడ ఉన్నారు పైన. ఇదిగోండి 107 గణేష్, 108 అంటే వచ్చిన వాళ్ళే మళ్ళీ ఈ టేబుల్లో రిపీట్ అయ్యారు. సో ఇలా రిపిటేషన్ని మనం తీసేయాలనుకున్నప్పుడు రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తాం. చూడండి రిమూవ్ డూప్లికేట్స్ మీద క్లిక్ చేశాను, మీరు డైరెక్ట్గా ఓకే అని చెప్తే చాలు. సో ఎంతమంది డూప్లికేట్స్ ఎంట్రీస్ వచ్చినాయో మనకి ఇక్కడ మెసేజ్లో చెప్తుంది. చూడండి 5 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. సో మొత్తం 5 డూప్లికేట్స్ వాల్యూస్ వచ్చినాయి, అవి తీసేసేసిందంట. ఓకే అన్నాను. చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఇదిగోండి ఎగెస్ట్రా వచ్చినాయి, మొత్తం మనకు రిమూవ్ అయిపోయినాయి. ఓకేనా? సో వచ్చిన రిపోర్ట్సే కనుక మళ్ళీ వస్తే ఇలా రిమూవ్ చేయాలి. కానీ దీనిలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 101 రామా ఉన్నాడు. సో రామా అనే పేరుతో ఇంకో ఎంప్లాయీ ఉండకూడదా? ఉండొచ్చు. సో ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ ఉండొచ్చు. రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షను ఇందాక మనం చేసింది అన్నిటిలో సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే రిమూవ్ చేసింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ అయితే ఉండొచ్చు, కానీ యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ ఎంప్లాయీస్కి ఒకే నంబర్ అయితే ఉండదు. ఇక్కడ ఈ రామ 101. సో ఇక్కడ కూడా చూడండి, నేను ఇక్కడ కూడా ఎంప్లాయీ నేమ్ రామ అనే పెట్టాను, బట్ ఇక్కడున్న ఈ రామాకి 105. ఈసారి ఏం చేశానంటే ఇక్కడ తరుణ్ ఉన్నాడు, ఈ తరుణ్కి నంబర్ ఎంత ఇచ్చానో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడున్న తరుణ్ అనే ఎంప్లాయీకి 101 ఇచ్చాను. ఆల్రెడీ ఒక నంబర్ కనుక ఒకరికి ఇచ్చేసాము అంటే ఆ నంబర్తో ఇంకెవరు ఎంప్లాయీ మళ్ళీ ఉండకూడదు. సింపుల్ వేలో చెప్పాలంటే మన బైక్ నంబర్లాగా, మన బైక్కి గవర్నమెంట్ వాళ్ళు నంబర్ ఇస్తారు. సో మన బైక్కి ఏ నంబర్ అయితే ఉంటుందో ఆ నంబర్ ఇంకా మన స్టేట్లో ఇంకెవరికి ఇవ్వరు. సో యునిక్నెస్ అనమాట, ఒకళ్ళకి ఇచ్చింది ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, రామ అనే పేరుతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, రిమూవ్ డూప్లికేట్స్ చేస్తే ఈ తరుణ్ అనే డీటెయిల్స్ కానీ ఈ రామ అనే డీటెయిల్స్ కానీ రిమూవ్ అవుతాయేమో చూద్దాం. సో చూడండి అగైన్ రిమూవ్ డూప్లికేట్స్ అన్నాను, ఓకే అన్నాను. చూసారు ఇక్కడ ఏమొచ్చిందో మెసేజ్, నో డూప్లికేట్ వాల్యూస్. సో డూప్లికేట్ వాల్యూసే లేవంట. ఇలా ఇక్కడ సిస్టమ్ చెక్ చేసేది ఏంటంటే అన్ని కాలమ్స్లో సేమ్గా ఉంటేనే అది డూప్లికేట్ అనుకుంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ 105, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ రామా,
మిగతా ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న రామ సేల్స్, ఇక్కడ ఉన్న రామ మార్కెటింగ్, సో వేరువేరుగా ఉన్నారు. కాబట్టి అన్ని కాలం సేమ్గా ఉంటేనే రిమూవ్ చేసింది. కానీ ఇప్పుడు నేను హైలైట్ చేయాలనుకుంటుంది ఎంప్లాయీ నంబర్ అనే కాలంని మాత్రమే బేస్ చేసుకొని రిమూవ్ చేయాలి. అంటే ఒకరికి ఇచ్చిన నంబరు అగైన్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. సో ఒక కాలంని హైలైట్ చేసుకొని కనుక రిమూవ్ డూప్లికేట్ చేయాలంటే చూడండి, రిమూవ్ డూప్లికేట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అన్నీ సెలెక్ట్ అయి ఉన్నాయి, ఈ సెలెక్షన్స్ మొత్తాన్ని తీసేయండి. అన్సెలెక్ట్ ఆల్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనం ఏ కాలం మీద అయితే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో, డూప్లికేట్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం ఒకటి ఆన్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఎంప్లాయీ నంబర్ అనే కాలం మీదే చేయాలి. సో ఎంప్లాయీ నంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సిస్టమ్ ఏం చెక్ చేస్తుంది, ఎంప్లాయీ నంబర్ అనే కాలంలో వచ్చిన రిపోర్టే కనుక మళ్ళీ వస్తే తీసేయమని చెప్తుంది. అంటే ఇప్పుడు ఎలా రిమూవ్ చేస్తుంది, ఫస్ట్ 101 ఆల్రెడీ చూసింది, ఇక ఇదే 101 కనుక ఇంకెవరికైనా వస్తే వాడి రికార్డ్ని తీసేసింది. సో ఇప్పుడు ఇదే 101 మళ్ళీ ఎవరికి ఉంది, తరుణ్కు ఉంది. సో చూడండి, ఇప్పుడు నేను ఓకే అని చెప్పాను, చూడండి వెంటనే మెసేజ్ ఏమొచ్చిందో, ఇదిగోండి చూసారా, 1 duplicate వాల్యూ ఫౌండ్ అండ్ రిమూవ్డ్ అంట, తీసేసేసిందంట. ఓకే అన్నాను. చూడండి ఇప్పుడు ఎక్కడ రిపోర్ట్లో ఎక్కడా కూడా ఇక తరుణ్ రిపోర్ట్ ఉండదు. సో అంటే ఒక కాలం మీద హైలైట్ చేసుకొని కూడా మీరు రిమూవ్ డూప్లికేట్ చేయొచ్చు. సో అది ఎక్కువగా నంబర్స్ మీదే ఉంటాయి కాబట్టి నేను నంబర్స్ గురించి చెప్పాను. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కోడ్స్ ఉండొచ్చు, ఆ కోడ్స్ని బేస్ చేసుకుని కూడా మీరు రిమూవ్ చేయొచ్చు. సో ఇలాగా మన డేటాలో కనుక ఏదైనా అన్నోన్ పర్సన్స్ కనుక ఎంటర్ చేసిన డేటానే కనుక మళ్ళీ ఎంటర్ అయితే, ఇక్కడ నేనేదో ఓవర్కి ఒక 10 ఎంప్లాయీస్ ఉండేసరికి నేను వెంటనే రిమూవ్ చేసేసాను. కానీ మనం రియల్గా జాబ్ చేసేటప్పుడు ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 1000 డూప్లికేట్ వాల్యూస్ ఎన్ని ఇచ్చినాయో ఐడెంటిఫై చేయాలంటే కష్టం. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఆ రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ నేమ్ గుర్తుంది కదా, మహా కంప్యూటర్స్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.